అదృష్టార్ వారి అదృష్ట రత్నం ధరించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. జై చిరంజీవ జగదేక వీర అసహాయ సూర అంజని కుమార అంటూ జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో ఆంజనేయ స్వామి ఔన్నత్యాన్ని మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ కి అనుసంధానం చేస్తూ వేటూరి సుందరరామూర్తి గారు రాసిన పాట ఆ సినిమా విజయానికి ఎంత దోహదపడిందో చిరంజీవి పర్సనల్ చరిష్మాను కూడా అంత గొప్పగా ఇన్మడింపు చేసింది. నిజంగానే వేటూరి వారి రచనలో జాలువారిన జగదేక వీర అసహాయ సూర అన్న పదాలు చిరంజీవి నిజ జీవితానికి కూడా ఖచ్చితంగా అన్వయమవుతాయి. దేశ విదేశాల్లోని కోట్లాది చిరంజీవి అభిమానులకు స్ఫూర్తిగా నిలుస్తాయి. అందుకే హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ టు అచీవ్ గ్రేట్ గోల్స్ ఇన్ లైఫ్ అని అడిగితే మెగాస్టార్ చిరంజీవి అని వేలాది గొంతకలు ముక్త కంఠంతో చెప్తాయి. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన తెలుగువారే కాదు, విదేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్రులకు సైతం మెగాస్టార్ చిరంజీవియే స్ఫూర్తి ప్రదాత అనడానికి చైనా బీజింగ్లో జరిగిన ఒక సంఘటనే నిదర్శనం. చైనా రాజధాని బీజింగ్ సమీపంలోని జెంజో 26 అనే గవర్నమెంట్ మిడిల్ స్కూల్లో టీచర్ స్టూడెంట్స్కు మీకు నచ్చిన ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ గురించి ఒక ఆడియో విజువల్ ప్రజెంటేషన్ ఇవ్వండి అంటూ ఒక అసైన్మెంట్ ఇచ్చింది. ఆ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న జస్మిత అనే అమ్మాయి మెగాస్టార్ చిరంజీవి మీద ఒక ఆడియో విజువల్ ఇస్తానని చెప్పిందట. హూఈస్ చిరంజీవి అనే టీచర్ అడిగితే గూగుల్లోకి వెళ్ళి మెగాస్టార్ విశ్వరూపాన్ని చూపించిందట. అయితే విదేశీయులను ముఖ్యంగా భారతీయులను ఇన్స్పిరేషన్గా చెప్పడానికి అక్కడ అనుమతించరట. అయితే జస్మిత ఇచ్చిన వివరాల ప్రకారం గూగుల్లో సెర్చ్ చేసి చిరంజీవి గురించి తెలుసుకున్నాక టీచర్ ఆశ్చర్యపోతూ హీఈస్ రియల్లీ ఇన్స్పైరింగ్, గో హెడ్ అని పర్మిషన్ ఇచ్చిందట. ఆ విధంగా జస్మిత చిరంజీవి గురించి 5 నిమిషాల విజువల్ రూపొందించి ప్రదర్శించడమే కాదు, క్లాస్ రూమ్లో ఆయన గురించి అనర్ఘలంగా మాట్లాడి అభినందనలు అందుకుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటంటే మా టీచర్ మాకు ఒక టాపిక్ ఇచ్చింది ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ గురించి చెప్పాలని. నేను ఆలోచించి చిరంజీవి గారిని సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే మా నాన్న చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి ఫ్యాన్. ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకుని మా నాన్న డ్యాన్స్ మాస్టర్ వరకు ఎదిగారు. దాంతో ఆపకుండా ఇంకా ఇంటర్నేషనల్ డ్యాన్స్ మాస్టర్ వరకు వెళ్ళి గిన్నిస్ రికార్డ్స్ టైం వరకు కూడా వెళ్ళింది చిరంజీవి గారి వల్లే. అందుకే నేను చిరంజీవి గారిని ఈ టాపిక్ గురించి నేను సెలెక్ట్ చేసుకున్నాను. దీంతోపాటు మా చైనీస్ టీచర్కి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఈ టాపిక్ నేను చిరంజీవి గారిని ఎంచుకుంటానని కూడా ఆవిడ ఒప్పుకొని చిరంజీవి గారి గురించి ఆన్లైన్లో అంత ఎదికి తెలుసుకొని ఆవిడ జస్ట్ యూ కెన్ గో హెడ్ అని చెప్పింది. సో దీనివల్ల నేను మా చైనీస్ టీచర్కి, మాకు జీవితాన్ని ఇచ్చిన మా చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్తాను. ఇంతకు ఈ జస్మిత ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి ఇన్స్పిరేషన్తో డ్యాన్స్ నేర్చుకుని ఎన్నెన్నో డ్యాన్స్ కాంపిటీషన్స్లో ఫైనలిస్ట్గా నిలిచి ఆపై చైనా వెళ్ళి అక్కడ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ స్థాపించి ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్గా ఎదిగిన అమలాపురానికి చెందిన కొనతాల విజయ్ కుమార్తె ఈ జస్మిత. విజయ్, అతని భార్య జ్యోతి ఇద్దరూ డ్యాన్స్లోనూ యోగాలోనూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన ఏకైక జంటగా రికార్డు సృష్టించారు. ఈ విధంగా మెగాస్టార్ స్ఫూర్తి దేశాల ఎల్లలు దాటి విశ్వవ్యాప్తం కావడం అభినందనీయం. హ్యాట్స్ ఆఫ్ డియర్ మెగాస్టార్, హ్యాట్స్ ఆఫ్.